ప్రచారం చేయాలి, లేకపోతే వెంటనే వారు ఏదైతే రేట్ల గురించి అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళ ఛానల్స్ లో ప్రసారం చేస్తున్నారో ఆ ఛానల్స్ ని వెంటనే నిలిపివేయాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజున పెద్దన్నలైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఓలు, ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు, తెలంగాణ ఎంఎస్ఓలు, తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు అందరూ ఒకే వేదిక మీద ఏపీ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే రెగ్యులేషన్స్ చేస్తున్నారో ఈ రెగ్యులేషన్స్ ప్రకారంగా న్యూ టారిఫ్ ఆర్డర్ గిట్ట ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఈరోజు కేబుల్ ఆపరేటర్ ఏదైతే ఎంఎస్ఓ నుండి కంటెంట్ కొనుక్కొని కస్టమర్లకు ఇస్తున్నారో ఈ 300 నుండి 400 ఛానళ్ళు మనం ధర కట్టినట్టయితే ఇలా మనం ఇక్కడ హైదరాబాద్లో 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. గ్రామీణ కేబుల్ ఆపరేటర్లు 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ ధరని సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిస్టమ్ కొనసాగించాలంటే 800 నుండి 1000 రూపాయలు అవుతాయి. ఇంత ద్వారం అసలు ప్రజల కోసం ఎందుకు పడాలి? ఇవాళ కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకారం ట్రా ఏమంటుందంటే 873 ఛానల్స్ ఉన్నాయి, ఇంకా 309 పే ఛానల్స్ ఉన్నాయి. వీటిని అన్నింటిని నియంత్రించాలంటే మేము డిజిటలైజేషన్ చేసినాము. ఈ సెటప్ బాక్స్ ద్వారా కస్టమర్ ఏదైతే కోరుకుంటున్నాడో ఆ ఛానల్ వీక్షించవచ్చు, ఆ ఛానల్కే పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి సంజయ్ జగదీశ్వరం, ప్రెసిడెంట్ తెలంగాణ డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ ఫెడరేషన్. ఛానల్స్ అన్నీ బంద్ చేయాలి. ఓకే, కస్టమర్ ఏ ఛానల్ అయితే వీక్షించాలనుకుంటుందో ఆ ఛానల్కే డబ్బులు కడితే సరిపోతుంది, దానివల్ల ధరలు తగ్గుతాయి అని చెప్పి ట్రాయ్ చెప్తుంది. కానీ వాళ్ళు ఏదైతే ఇవాళ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యవస్థను గిట్ట మేము ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇవాళ ఆపరేటర్ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది, కస్టమర్కి కూడా వినోదం అందించాలని పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఇవాళ బేసిక్ సర్వీస్ టైర్ 100 ఛానల్ ఏవైతే ఉన్నాయో దానికి నెట్వర్క్ క్యారేజ్ ఫీజ్ అని 130 రూపాయలు ప్లస్ ట్యాక్స్ పెట్టారు, 18% ట్యాక్స్ అంటే 155 రూపాయలు కాదు మినిమం బేసిక్ ప్రైస్. అంటే ఒక ఛానల్ ఉన్నా 155 రూపాయలు కట్టాల్సిందే కస్టమర్, మినిమం కనెక్షన్ తీసుకుంటే 150 రూపాయలు కట్టాలి. అదేవిధంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఒక 4 ఛానల్ పే ఛానల్ చూశారు, మా టీవీ కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, ఏదైనా తెలుగు 4 పే ఛానల్ చూస్తే దానికో 100 రూపాయల పైన అవుతుంది. అంటే 250 నుండి 300 రూపాయల వరకు గ్రామీణ ఆపరేటర్ కట్టవచ్చు వస్తుంది కస్టమర్. సో అక్కడ కస్టమర్ కట్టే పరిస్థితి లేరు వాళ్ళు, అదొకటి మెయిన్. ఇవాళ హైదరాబాద్లో ఇవే ఛానల్స్ గిట్ట మేము చూపెట్టాలంటే విపరీతమైన కాస్ట్ అయితే మేము ట్రాయ్ నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళని మేము ట్రాయ్ అధికారులను ఒకటే అడిగినాం, ఏదైతే ఈ న్యూ టారిఫ్ ఆర్డర్ తీసుకొని వచ్చిన తర్వాత పే ఛానల్ వాళ్ళు మెడ్రాస్ కోర్టులో వేసినారు, మెడ్రాస్ కోర్టులో ట్రాయ్ ఇంప్లిమెంట్ చేయమని అన్నారు, అదే ఆర్డర్ మీద మళ్ళీ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఏమో మెడ్రాస్ హైకోర్టుది అప్పీల్ చేసింది. కానీ అక్కడ ఒకటే ఒక పొరపాటు ఏముందంటే క్యాప్ 15% ఏదైతే పెట్టారు ఈ ఎంఆర్పి రేట్ పైన 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వద్దు ట్రాయ్, కానీ ఆ ట్రాయ్ది క్యాప్ మీద మళ్ళీ ట్రాయే సుప్రీంకోర్టు పోయింది క్లారిఫికేషన్ కోసం. మ్యాటర్ సబ్జ్యూటిస్గా ఉంది, మ్యాటర్ సబ్జ్యూటిస్గా ఉన్నప్పుడు ఈ 29 తారీఖు నుండి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ట్రాయ్కి ఏమొచ్చింది అనేది మా ముఖ్యమైన ప్రశ్న. రెండోది, ఈ న్యూ టారిఫ్ ఆర్డర్లో ఆపరేటర్ని ఎక్కడ కూడా కాపాడినట్టు కనబడతలేదు, ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నటువంటి ఓన్లీ ఎంఎస్ఓ, కింద మొత్తం పనిచేసేది కేబుల్ ఆపరేటర్. మంచి చెడు అన్నిటి కూడా కస్టమర్ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వైర్లు కట్ అయినా ఆంప్లిఫైర్లు పోయినా కరెంట్ వచ్చి షాక్ అయ్యి మొత్తం ఎక్విప్మెంట్ కాలిపోయినా మీ చాలా విధాలైనవి. ఇప్పుడు ఒక కస్టమర్ ఇంటి మీదకి వైర్ పోతుందండి, ఆ కస్టమర్కి మేము ఫ్రీగా ఇవ్వకపోతే వైర్ కట్ చేస్తాడు, ఒక వైర్ కాస్ట్ వచ్చి ఇవాళ 10 నుండి 15 వేల రూపాయలు ఖర్చు వస్తారు. అంటే నెట్వర్క్ మెయింటెనెన్స్ అనేది మొత్తం కేబుల్ ఆపరేటర్ చేస్తాడు కాబట్టి కేబుల్ ఆపరేటర్కే ఆ మొత్తం నెట్వర్క్ క్యారేజ్ ఫీజు ఇవ్వాలి. కానీ ఇలా ట్రై ఆర్డర్ ఏమైంది, నెట్వర్క్ మెయింటైన్ చేస్తామంటే 45%, హాయిగా ఏసీ రూమ్లలో కూర్చొని చేసుకోవాలంటే 55%, అదే బ్రాడ్కాస్టర్ సేమ్ కంటెంట్ వివిధ సార్లు రిపీటెడ్గా చేసుకుంటూ వివిధ ఛానళ్ళలో ఇచ్చేటువంటి ఏమో 80% ఇచ్చింది. అందుకని మేము నిన్న ట్రాయిని కూడా ప్రశ్నించింది ఏంటంటే ఎప్పుడైతే కస్టమర్ ఎంఆర్పి రేట్ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని
మాక్సిమం రిటైల్ ప్రైస్ ఇచ్చి నేను వీక్షిస్తున్నప్పుడు నేను దాంట్లో అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు చూడాలి? అడ్వర్టైజ్మెంట్ లేని ఎంఆర్పితో ఛానల్ కంటెంట్ ఇవ్వమని ఒకటి డిమాండ్ చేస్తున్నాం మేము. అదేవిధంగా ఇలా ఎంఎస్ఓస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇంకా అంత ఎక్విప్మెంట్ లేదు. వాళ్ళు ఏ ఛానల్ కోరుకుంటే ఆ ఛానల్ ఇచ్చేది లేదు. ఇవాళ కూడా ప్యాకేజ్ సిస్టమే ఇస్తున్నారు. ప్యాకేజ్ సిస్టమ్ ఇస్తున్నప్పుడు ఈ కొత్త న్యూ టారిఫ్ ఆర్డర్కి ఓల్డ్ దానికి ఏం తేడా లేదు. కాబట్టి ఏదైతే వ్యవస్థ కొనసాగుతుందో అదే వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం అదొకటి జరిగింది. మూడోది మేము ట్రయల్ అడిగింది ఏంటంటే, ఎప్పుడైతే సుప్రీంకోర్టులో సబ్జ్యూడిస్ ఉందో సుప్రీంకోర్టు ఒడిచి ఇచ్చే వరకు కూడా మీరు ఇలాంటి పొరపాటు చేయొద్దు, ఈ పొరపాటు చేసే దీని వెనుక కార్పొరేట్ శక్తులు హస్తాలు ఉన్నాయని చెప్పి మేము ఊహించుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యనే జియో వచ్చింది. జియో వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఒక రకంగా కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ లేకుండా చేయాలనేది ఒక కుట్ర దాగుంది దీంట్లో. రెండోది అదే చీప్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కాస్ట్లీగా చేస్తే కార్పొరేటర్లకు బాగా లబ్ధి చేకూరుతుంది అనేది రెండో విషయం. అందుకని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు న్యూ టారిఫ్ ఆర్డర్లో కేవలం కేబుల్ ఆపరేటర్ని కస్టమర్ని కాపాడవలసిన అవసరం ఉంది. అందుకని ఇందులో అమెండ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. అది అమెండ్మెంట్ అయ్యే వరకు కూడా మేము ఇట్లనే కొనసాగిస్తాం. ఇలా బ్రాడ్కాస్టర్లో కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి కాబట్టి పాత రేట్లకే దిగొచ్చినట్లయితే కస్టమర్ చీప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతాం. మీరు ఎంఆర్పి రేట్ ఇచ్చినట్టయితే మొత్తం అడ్వర్టైజ్మెంట్ తీసేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ బ్రాడ్కాస్టర్ గట్రా మాకు సహకరించకపోతే మేము ప్రజలకు కాలు పట్టుకుంటాం, ప్రజలకు చెప్తాం, ప్రజలను వీక్షించే వినియోగదారులకు చెప్తాం. వాళ్ళు ఎన్నో రకాలుగా ఇలా వేరే వేరే స్కీమ్స్ అని డీటీఆర్ చదివి పెట్టుకొని వచ్చేసి వాళ్ళు మళ్ళీ ఒక 6 నెలల్లో 1 ఇయర్ స్పాన్లో విపరీతమైన రేటు పెంచుకోవాలనేది ఒక కుట్ర దాగి ఉంది. కాబట్టి ఈరోజు కొద్ది ఇబ్బందులైనా సరే మీరందరూ మాకు సహకరించి ప్రజలు కూడా ఏదైతే ఛానల్ మనం వద్దనుకుంటున్నామో దాన్ని టీఆర్పి తగ్గించినట్టయితే ఆ పే ఛానల్స్ కూడా ధరలన్నీ కూడా మ్యాక్సిమం తగ్గిపోతాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా కేబుల్ ఆపరేటర్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. జెమినీ గ్రూప్ వచ్చినా మా గ్రూప్ వచ్చినా ఏ గ్రూప్ వచ్చినామా ఆ ఛానల్ తీసుకొని వచ్చినప్పుడు మా ఆపరేటర్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి వాళ్ళు మాకు ఎక్విప్మెంట్ ఇచ్చి మీరు పెట్టండి, మీరు అడ్వర్టైజ్మెంట్ లేని కంటెంట్ మీకు ఇస్తామని చెప్పి వచ్చినాం. ఎప్పుడైతే మేము కస్టమర్ని అలవాటు చేసినామో ఇప్పుడు మా టీవీ ఉంది, నాగార్జున ఫస్ట్ ప్రమోట్ చేసినాడు, చేసినప్పుడు మేము ఏం పైసలు తీసుకోలేదా, మాకే ఉల్టా డబ్బులు ఇచ్చినాం. ఎప్పుడైతే అయ్యిందో ఆయన 2800 కోట్లకు స్టార్ కమ్మేసినాడు. అంటే ఈరోజు బ్రాడ్కాస్టర్లది ఏదన్నా 10 సంవత్సరాల మీరు బ్యాలెన్స్ షీట్ తీసుకున్నట్టయితే విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్నారు. ఇవాళ ఈ గ్రూపులు కూడా నేనేమంటున్నా, జెమినీ వాల్వీలు కూడా మీరు డిస్పారిటీ ఎందుకు, మద్రాసులో ఒక రేటు, ఆంధ్రప్రదేశ్లో ఒక రేటు, తెలంగాణలో ఒక రేటు ఎందుకు? ఇప్పుడు మీరు మా ఛానల్స్ కాదని కాదు, మేము కడుపులో పెట్టుకుంటాం, కానీ మీరు కస్టమర్లకు ఇబ్బంది పెట్టే పని చేయకండి. కస్టమర్లకు ఇబ్బంది పెట్టే మీకు యాడ్స్లో విపరీతమైన డబ్బులు మీరు దాంట్లో సంపాదిస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా రేట్లు డౌన్ చేసుకొని రాండి, మేము తప్పకుండా మేము సహకరిస్తాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఈటీవీ ఉంది, ఈటీవీ 7 ఛానల్స్ 24 రూపాయలు, అదే మా టీవీ ఉంది 39 రూపాయలు, అట్లా చేసినారు. అది తప్పుడు విధానం. ఎప్పుడైతే కస్టమర్ చాయిస్ అనుకుంటున్నాడో చీపెస్ట్ ఇవ్వండి. అందుకని నేను ఈ గ్రూప్లో కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు మ్యాక్సిమం తగ్గించుకొని రండి, మీరు ఉంటారు, లేకపోతే కస్టమర్ని ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఒక 2 నెలలు మీ ఛానల్ మంచి చేస్తే చాలు, మీరు ఆటోమేటిక్ రూపాయికి వస్తారు మళ్ళీ. ఇవాళ మీరు అనుకోవద్దు ఎప్పుడు కూడా, ఇవాళ కస్టమరే దేవుడు అని చెప్పినాడు మహాత్మా గాంధీ. మేము కస్టమర్ని దేవుడిగా భావించి మేము వ్యాపారం చేస్తున్నాం. ఆ కస్టమర్ దేవుళ్ళని మేము వేడుకున్నట్టయితే ఆ ఛానల్ని మేము బంద్ చేయమన్నాం అనుకోండి, బంద్ చేసిన అనుకోండి, చాలా ఇబ్బందులు అవుతాయి. ఇక్కడ బ్రాడ్కాస్టర్ అనగానే ఒక కన్ఫ్యూజన్ ఉందండి, అంటే ఫ్రీ టు ఏరియాలు తర్వాత పే ఛానల్ కూడా బ్రాడ్కాస్టర్ కిందకి వస్తారు. మా గొడవ అంతా పే టు ఎయిర్ పే ఛానల్స్తోనే, ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్తో కాదు. అందుకని నేను ఈ గ్రూప్లో కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు తగ్గించుకోండి రండి. జిఎస్టీ మీద మీ స్పందన ఏంటి? జిఎస్టీ అనేది ఇప్పుడు ఏదైతే క్యారేజ్ నెట్వర్క్ ఫీజు ఉందో, క్యారేజ్ నెట్వర్క్ ఫీజు అనేది మేము జిఎస్టీ మీద మేము స్పందన అడిగారు కాబట్టి చెప్తున్నాము. మేము ఆల్రెడీ ఫస్ట్ నుండి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్ మీద కూడా ఎగ్జెంప్షన్ ఉండే మనకు. ఇలా జిఎస్టీ వచ్చిన తర్వాత పెద్ద భారం అయిపోయింది, 18 రూపాయలు
అంటే 100 రూపాయల మీద 18 అంటే 300 ఉంటాయి, 54 రూపాయలు ప్రభుత్వానికి ఏం లేకుండా పోతుంది అక్కడ, ఏం లేకుండా పోతుంది. మేమేమంటున్నాం, నెట్వర్క్ క్యారేజ్ ఫీజ్ ఏదైతే ఆపరేటర్ మెయింటైన్ చేస్తున్నాడో దాని మీద కంప్లీట్ ఎగ్జెంప్షన్ ఉండాలి జిఎస్టీ. ఏదైతే పే ఛానల్స్ అవి ఉన్నాయో దాని మీద మీరు 5% మినిమం స్లాబ్కి తీసుకురావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ధర్నా చేశారు కదా మీరు, మహాధర్నా చేశారు, సో ధర్నా ఈ ధర్నాన్ని ఈ ధర్నా నుంచి ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది? ప్రజలు బాగా సహకరిస్తాను, సిద్ధంగా ఉన్నారు. మాకు ప్రజలు కూడా మాకు చాలా విధాలుగా వివిధ జిల్లాల నుండి ఫోన్ చేస్తున్నారు, మీరు పోరాటం చేసే చాలా న్యాయబద్ధంగా ఉంది, మీకు తప్పకుండా మేము సహకరిస్తామని అంటున్నారు వాళ్ళు. మాకు ఛానల్ లేకపోయినా సరే ఓ 15 రోజులు టూర్ పోయినాం అనుకుంటాం మేము, మీరు ఏమి ఇబ్బంది పడవద్దు, మీరు ఏ ఛానల్ బంద్ చేయమంటే ఆ ఛానల్ బంద్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు మాకు స్పందిస్తున్నాం. ఈ మహాధర్నాలో ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా రెండు రాష్ట్రాల వాళ్ళు పాల్గొన్నారు. ఆంధ్ర వాళ్ళ తరపు నుంచి మీకు ఎలాంటి స్పందన లభించింది? సార్ మాకు ప్రజలందరూ ఒకటే అండి, ఏ టీవీ ఛానల్ అయితే చూస్తారో వాళ్ళందరూ కూడా మా దేవుళ్ళు వాళ్ళు. ఆంధ్ర తెలంగాణ అనే భేదం మాకు లేదు, మాకు వీక్షించే ప్రేక్షకు కూడా మా దేవుడు. అందుకని ప్రతి అందరి దగ్గరికి ఆల్ సెక్షన్స్, నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, ఇలా కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్, హైదరాబాదే చెప్తున్నాం మేము, మాకు గుజరాతీస్ దగ్గరికి ప్రతి బెంగాలీస్ దాకా కూడా ప్రతి ఒక్కరి స్పందన ఉంది. నిన్న జంతర్ మంతర్ దగ్గర మీటింగ్ అవుతే మొత్తం 29 రాష్ట్రాల నుండి ప్రజలు వచ్చినారు, వాళ్ళందరిది ఒకటే గొంతుకై మేము వినిపిస్తున్నాం ఇక్కడ. ఏ దీంట్లో ఎక్కడ కూడా డిస్పారిటీ లేదు. ఓన్లీ డిస్పారిటీ ఎక్కడ ఉందంటే ఓన్లీ ఎంఎస్ఓ దగ్గర, బ్రాడ్కాస్టర్ దగ్గర. అందుకని దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విలేజెస్లో వాళ్ళు ఎలా కేబుల్ ఆపరేటర్స్ని ఇప్పటి వరకు ఎన్నుకున్నారు, ఈ జిఎస్టీని, కొత్త ప్యాక్స్ని ఇలా రకరకాలుగా తీసుకొస్తున్నారు కదా, సో వాళ్ళు ఈ ప్యాకేజెస్ మళ్ళీ అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా వీక్షిస్తారు టీవీని? అదే కదా ఇబ్బందికరమైన పరిస్థితి, వాళ్ళు వీక్షించాలంటే డబ్బులు ఎక్కువ కట్టాలి. వాళ్ళు చూసే వినోదానికి, ఇప్పుడు పేదవాళ్ళు గ్రామాలలో ఎట్లుంటారమ్మా, వ్యవసాయం చేసుకొని వస్తారు, లేకపోతే బొగ్గు బావులను అక్కడ ఇక్కడ పనిచేసుకొని వస్తారు. ఉదయం పొద్దుగాల 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంత తిన్న తర్వాత 1 అవర్ 2 అవర్ చూస్తుంటారు వాళ్ళు. ఆ ఎంటర్టైన్మెంట్ 2 గంటలు చూస్తే వాళ్ళకి మానసిక వికాసం కలుగుతుంది. అంటే పొద్దంతా చేసిన కాయకష్టం అంతా కూడా వాళ్ళు 2 గంటలు వీక్షించడం వల్ల మొత్తం మర్చిపోతారు, మర్చిపోయి తెల్లారే వరకు మళ్ళీ ఫ్రెష్ అవుతారు, రీజనరేట్ అవుతారు. ఆ రీజనరేషన్ ప్రాసెస్ని కూడా మీరు దానికి డబ్బు పెడతా అంటే ఏమన్నట్టు ఇవాళ మనం ఎన్నో రకాలుగా పార్కు పోయి వాకింగ్ చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. మీరు ఎంత వాకింగ్ చేసినా ఏం చేసినా ఆరోగ్యం బాగుంటుందో ఉండవు కానీ ఏదైతే టీవీ ఛానల్లో వాళ్ళకి నచ్చిన ప్రోగ్రాం చూస్తారనుకోండి ఎంతో ఉల్లాసం చెందుతారు. అంటే ఒక కొత్త ఎనర్జీ డెవలప్ అవుతుంది బాడీలో. ఆ ఎనర్జీ డెవలప్ అయ్యే ఎంటర్టైన్మెంట్ మీద ట్యాక్స్ వేసేది గవర్నమెంట్ దుర్మార్గం అని చెప్పి నేను ఈ విధంగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నుంచి టారిఫ్ ప్లాన్స్ అమల్లోకి వస్తున్నాయి కదా సార్, సో వాటి మీద ఈ నెల 29 నుంచి టారిఫ్ ప్లాన్స్ అమల్లోకి వస్తున్నాయి కదా సార్, సో వాటి మీద వినియోగదారుల మీద ఎలాంటి ప్రభావం పడబోతుంది? తాత్కాలికంగా అయితే ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టు కేబుల్ ఆపరేటర్ నిరసనను స్పందించి కేంద్ర ప్రభుత్వము ట్రాయ్కు ఆదేశాలు ఇవ్వడంతో తాత్కాలికంగా దీన్ని ఉన్ని ఇచ్చినటువంటి ఆర్డర్ని సీజ్ చేయడం జరిగింది టెంపరవరీగా. కొన్ని రోజుల తర్వాత దీన్ని అంతా అవేర్నెస్ తీసుకొచ్చి చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకుంటారు. అయినా కూడా నేను ఏమంటున్నానంటే మేము రాష్ట్ర ఒక అధ్యక్షునిగా మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా బిలో ప్రావర్టీలో దాదాపుగా 85% పేదలు ఉంటారు. ఈ దేశంలో అతి చౌకగా ఒక రాజకీయంగా సేవలు అందిస్తున్నట్టుగానే ఈరోజు కేబుల్ ఆపరేటర్ బలైపోయి సేవలు అందించండి. ఇన్ని రోజులు పోల్ ఎక్కిండు, యాక్సిడెంట్లు అయినాయి, షార్ట్ తగిలినాయి, ఎన్నో కుటుంబాలు నాశనమైనా కూడా ఈరోజు ఎప్పుడు కూడా 30 సంవత్సరాల కింద 50-75 రూపాయలు కట్టి ఇప్పటివరకు దాన్ని 200-250 రూపాయలకు మించకుండా మేము కార్పొరేట్ సంస్థలు డిటిఎస్కు సమానంగా దాని వచ్చినా కూడా మేము వాళ్ళు 800 రూపాయలు తీసుకున్నాం. మేము అన్ని ఛానల్స్ వాళ్ళు 800 రూపాయలు తీసుకుంటే 250 రూపాయలకు సర్వీస్ ఇచ్చినాం. మరి అదిగుణంగానే మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాల గురించి చేస్తాయి, ఎందుకో మా కేబుల్ ఆపరేటర్ల గురించి ఏ రోజు కూడా స్పందించిన పాపాన పోలేదు. ఇంకా మేము స్వయం శక్తితో కేబుల్ ఆపరేటర్లు ఈరోజు దాదాపుగా ఆంధ్ర తెలంగాణలో మరి దాదాపుగా 4-5 లక్షల మంది కేబుల్ ఆపరేటర్లు పరీక్షలు పడుతున్నారు. ఎక్కడ కూడా కేబుల్ ఆపరేటర్ లోన్లు ఇవ్వడం కానీ మిగతా సెక్యూరిటీలు కల్పించడం కానీ మరి ఏదైనా స్కీమ్స్ కల్పించడం కానీ ఎటువంటి లేదు. మరి భారతదేశంలో మీడియా అనేది చాలా పెద్ద సంస్థ, లాస్ట్ మేము 4 అంచెల వ్యవస్థలో ఇది కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, బ్రాడ్కాస్టర్లు, ప్రజలు ప్రముఖంగా ఇది కేబుల్ ఆపరేటర్లు ఈ వ్యవస్థను స్టార్ట్ చేశారు. మరి ఈరోజు కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి దుర్భరంగా మారుతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల
రైతు ఆత్మహత్య చేసుకోవడం చేసుకుంటుంటే కేసీఆర్ లాంటి వాళ్ళ నాయకులు అనేక స్కీమ్స్ ప్రకటించి వాళ్ళని కాపాడింది. కానీ రాబోయే కాలంలో ఇదే విధంగా కార్యక్రమాలు తీసుకుంటే ప్రభుత్వాలు కేబుల్ ఆపరేటర్ల ఆత్మహత్యలు కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఈరోజు రూరల్లో జరుగుతున్నటువంటి అక్కడ పంటలపై ఆధారపడి చిన్న చిన్న కూలీలు చేసుకునే వాళ్ళు 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చేవారు 6 నెలలకు పే చేస్తారు పంటలపై. ఒక తర్వాత ఏది మరి ఒక వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సరుకులు వచ్చినప్పుడే వాళ్ళకి పే చేస్తారు. దుర్భరమైన జీవితం గడుపుతుంది రూరల్లో దాదాపు 80% ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా కేబుల్ ఆపరేటర్ల విషయంలో తీసుకోవాలి. అదేవిధంగా బోర్డ్కాస్టర్లు ఛానల్స్లు క్యాసెట్లు వేసినప్పటి నుంచి ఈరోజు కేబుల్ ఆపరేటర్లు మొదలు పెడితే ఈ రోజు వరకు దాదాపుగా 800 ఛానల్ను భారం మోసి ఈరోజు ప్రజలకు వినోదాన్ని అందించి వీళ్ళు దాదాపుగా పే ఛానల్ చేసుకునే విధంగా వీవర్షిప్ తెచ్చింది కేబుల్ ఆపరేటర్లు. ఈ కేబుల్ ఆపరేటర్లను కూడా అడగకుండా ఎక్కడ కూడా మోటివేట్ చేయకుండా మరి ఈరోజు 1 రూపాయి పెట్టమని 1 రూపాయి నుంచి 11 రూపాయలు పెట్టమని పే ఛానల్స్ విషయం రాయి ఆదేశిస్తే డైరెక్ట్గా 11 రూపాయలు పెట్టి మరి కేబుల్ ఆపరేటర్ నడ్డి విడిచే విధంగా ప్రణాళిక జరుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు దాదాపుగా 150 నుంచి 140 రూపాయలు మాకు కాస్ట్ పడుతుండే ఉన్నటువంటి ఖర్చులు అవుతుంటే ఈరోజు 10-20 రూపాయలు 30 రూపాయల మీద కూడా దంద చేయలేకపోతున్నాం. ప్రతి ఆపరేటర్ ఈరోజు వేరే వృత్తి చేసుకుంటూ ఈ ఆపరేటర్ ఈ కేబుల్ వృత్తిని కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి నేను ఒకటే కోరేది రాయి పునఃక్షమించాలి. మరి కేబుల్ ఆపరేటర్లతో మీటింగ్లు పెట్టాలి. ప్రజలకు పేదవాడు ఎందుకంటే ఈరోజు పేదవాడు వినోదం దూరం అయిపోతే మాకు కూడా భారం అయిపోతుంది, మా కనెక్షన్స్ అన్ని దూరం అయిపోతాయి. కాబట్టి తప్పకుండా ఆలోచన చేసి పేదవాడు వినోదం దూరం చేయకుండా ఈ కేబుల్ ఆపరేటర్లు కాపాడుకునే విషయంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి మరి దాన్ని పునఃక్షమించి అందరికీ ఆమోదయోగంగా మరి 200-250 రూపాయలు అన్ని ఛానల్స్ ఇచ్చేయగా కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. చేయకపోతే రాబోయే కాలంలో కార్యకాలు చేస్తాం. కార్పొరేట్ సమస్యలు ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి బ్రాడ్కాస్టర్లతో కూడా మాట్లాడతాం. వాళ్ళకు కూడా నచ్చ చెప్తాం, నచ్చ చెప్పి పేదోడికి వినోదం అందే విధంగా కృషి చేస్తాం. తప్పకుండా ఈరోజు అనేక సంఘాలు కూడా ఈరోజు 2 రాష్ట్రాలలో వేలాదిగా కేబుల్ ఆటలు తరలిచ్చిండ్రు. అదేవిధంగా సంక్షేమ సంఘాలు ప్రజల్ని కూడా మమేకం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అతి చీపెస్ట్గా మరి ఒక గృహం నుంచి ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్తే ఈరోజు ఒక సినిమా చూడాలంటే దాదాపుగా 1000 రూపాయలు అవుతుంది. కానీ మేము ఈరోజు 80 పైసలు తీసుకొని మొత్తం మీద ఒక నెలంతా వినోదాన్ని అందిస్తున్నాం. కానీ ఈరోజు అంత వినోదాన్ని అందిస్తున్నాం కాబట్టి ప్రజలు స్పందిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రతి ఆపరేటర్ను సందర్శిస్తున్నారు. మా పాత్ర ఏం కావాలో చెప్పండి, మేము కూడా ప్రతి స్పందిస్తామని ఈరోజు అనేక సక్రమ సంఘాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాకు సానుభూతి, మాకు మద్దతు తెలపడం జరుగుతుంది. మేము ప్రజల్ని కూడా దీంట్లో మమేకం చేసుకొని దీన్ని పోరాటం చేస్తామని తెలియజేస్తాం. జిఎస్టీ అనేది చాలా దురదృష్టకరమైనది. అన్ని వస్తువులపై 5%, 4% ఉంటే వినోదం మీద జిఎస్టీ ఏందో అర్థం కాని పరిస్థితి ఈ ప్రభుత్వాలని. మరి అంతా ఈరోజు బిలో ప్రావర్టీ వాళ్ళు దాదాపుగా 80% మంది ఉన్నారు ఇక్కడ ప్రజలు. మరి ఇది నేనేమంటున్నాయంటే నేను మా సోదరులంతా 5% అంటున్నారు. కానీ దీంట్లో జిఎస్టీని పూర్తిగా ఎత్తేయమని చెప్తున్నాను. 200 మీద ఏం జిఎస్టీ వేస్తారు? పేదవాడు ఈరోజు 4 నుంచి 5,000-6,000 రూపాయలు పెట్టి మన వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఉంటే ఆ చదువులు తర్వాత రెంట్స్ తదితర సౌకర్యాలకే ఎక్కువ పోతాయి. ఇది చీపెస్ట్గా ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇది కేబుల్ ఆపరేటర్ మనగడ చెందుతాడు, ఎంఎస్ఓ చెందుతాడు. అదేవిధంగా ప్రజలు కూడా ఎంతో వినోదాన్ని పొందడానికి పోతుంది. ఈరోజు ఒక సినిమా చూడాలంటే దాదాపుగా 1000 రూపాయలు అవుతుందండి. మేము ఈరోజు 80 పైసలకే ఒక రోజుకి మేము ఇంటి వెళ్ళిపోవాలి వినోదాన్ని ఇస్తున్నాం. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం 9%, కేంద్ర ప్రభుత్వం 9%, 18% తీసుకుంటుంది. కాబట్టి ఈ 18%ని రాష్ట్రం కూడా ఆలోచించి కేసీఆర్ గారిని ఈ కార్యక్రమంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ వాటా అనేది 9% ముందుగా తగ్గించుకోండి, తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఈ 18% తగ్గడం వల్ల ఈరోజు మళ్ళీ పేదవాడి వినోదానికి కొంత సహకరిస్తాను అవుతుందని తెలియజేస్తున్నాను. చూడండి, అవి బాట్ ఇప్పుడు అవి పెద్ద సమస్యలు, కార్పొరేట్ సమస్యలు అవి. మరి ఈరోజు ఆ రోజు జీ అనేది చాలా చిన్న ఛానల్ ఉండే. అప్పుడు మరి వాళ్ళు యాడ్స్ వేయకుండా వాళ్ళు ప్రసారాలు చేసేవారు. మరి ఈరోజు యాడ్స్ రూపకంగా డబ్బులు సంపాదిస్తున్నారు, పే ఛానల్ రూపకంగా డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి ఇంకా అనేది చాలా తప్పు. అది నిర్ణయం అనేది మేము ఈ కార్యక్రమంగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఏ రకంగా ఆ రోజు నుంచి మీరు ఇస్తున్నారో, కోట్లాది రూపాయలకి ఈరోజు మీ ఛానల్స్ అన్ని అమ్ముడుపోతున్నాయి. కార్పొరేట్ సంస్థలంతా మీరు ఇంటర్నేషనల్ సంస్థలకు ఈరోజు స్టార్ గ్రూప్ అనేది డిజ్నీ కంపెనీకి 4,00,000 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. మరి దీని విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మొన్నటి వరకు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు అంటున్నారు మేక్ ఇన్ ఇండియా అని.
కొన్ని కోట్ల రూపాయలు మొన్నటి వరకు డిజిటలైజేషన్లో మేము డబ్బాలంతా చైనా నుంచి తెచ్చుకొని కొన్ని కోట్ల రూపాయలు మన ఇండియా ధనమంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా మన దగ్గర మేకింగ్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టి సెటప్ బాక్స్ తయారు చేసి చీపెస్ట్గా మన కేబుల్ ఆపరేటర్లకు అందిస్తే ప్రజలకు అందిస్తే ప్రజలకు మరింత వినోదాన్ని మరి క్వాలిటీ వినోదాన్ని కూడా అందిస్తామని తెలియజేస్తున్నాం. ప్రజల మీద ఎలాంటి భారం అంటే వాళ్ళు ఊహించని భారం పడబోతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 150 నుంచి 200 లోపల మేము ఇంచుమించు 300 ఛానళ్ళని వాళ్ళని మేము ఇవ్వడం జరుగుతుంది. అది రేపు అంటే 29 నుంచి సుమారుగా 800 రూపాయల వరకు కావాలి ఛానల్ చూడాలంటే. కాబట్టి ఇప్పుడు ఉన్న రేటుకు రేపు రాబోయే రేటుకు 400% పెంచారు. ఎవరు పెంచారు అని అంటే కేవలం పే ఛానళ్ళ వారు పెంచారు. దాంట్లో మరీ తెలుగు రీజనల్ ఛానల్ మీద పెంచారు. ఎందుకంటే వేరే పక్క రాష్ట్రాలు చూస్తే కర్ణాటకలో తక్కువ ఉంది, పక్క రాష్ట్రాలు చూస్తే తమిళనాడులో తక్కువ ఉంది. కానీ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు చూసే ఛానళ్ళ మీద ఈ రేటు పెట్టడం అన్యాయం. ఎందుకనంటే ఇక్కడ రెండు రాష్ట్రాలుగా విడదీయబడిన తర్వాత వీళ్ళందరూ కలవరు, వీళ్ళందరూ డివైడ్ అయిపోయారు. ఇండివిజువల్గా డివైడెడ్ పాలసీ కొట్టొచ్చని పే బ్రాడ్కాస్ట్లు చేసినటువంటి ప్లాన్ని మేము దాన్ని తిప్పికొడుతూ రెండు రాష్ట్రాల్లో ఇండిపెండెంట్ ఎంఎస్ఓలము కేబుల్ ఆపరేటర్లము కలిసి ఈ యొక్క జేఏసీగా ఏర్పడ్డాము. ఈ రెండు రాష్ట్రాల్లో ఇండిపెండెంట్ ఎంఎస్ఓలు కలిస్తే సుమారుగా 1 కోటి కనెక్షన్లు వస్తున్నాయి. 1 కోటి సెటప్ బాక్సులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరి దగ్గర రన్నింగ్లో ఉన్నాం. ఏ కంపెనీకి చూసినా కూడా మేమే హైయెస్ట్. కాబట్టి పే ఛానల్ వారికి ఒకటే చెప్తున్నాం, మీ ద్వారా ఖచ్చితంగా మీరు యొక్క రేటుని మీరు తగ్గించుకోండి, పాత రేటు ప్రకారం ఇవ్వండి. మరియు ఈ దీనికి నిరసనగా 29 నాడు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మొదటి ప్రణాళిక కిందనే మేము దాన్ని ఆపేయడం జరుగుతుంది. వారి మార్పు కింద రాకపోతే ఖచ్చితంగా పే ఛానల్ని టార్గెట్ చేస్తూ ఒకటి ఎందుకంటే అన్ని బంద్ చేస్తే మేము పిచ్చర్లో రోడ్డు మీద వస్తాం అనుకుంటున్నాం. అట్లా బంద్ చేయము, ఒక్కొక్కటే టార్గెట్ చేస్తాం, ఒక్కొక్కటే ఫ్రీ టు ఎయిర్ అయ్యేదాకా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. జీ గ్రూపు మా గ్రూపు ఇవన్నీ కార్పొరేట్ సంస్థలండి. ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలో డిటిహెచ్ వాళ్ళదే, సిటీ కేబుల్ వాళ్ళదే, ఛానల్ వచ్చేది వాళ్ళదే, ఇంకేడ మిగిలింది మేమే. సో కాబట్టి వినియోగదారుల మీద ఎలా డబ్బులు వసూలు చేయాలంటే మధ్యలో మేము ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని తీసేయాలి. ఇటు ఇండిపెండెంట్ ఎంఎస్ఓని ఎల్సీ వన్ తీసేస్తే డైరెక్ట్ వారికి పోయేటట్టు ప్రయత్నం. కాబట్టి ఈ ఏ పే ఛానల్ అయినా నేషనల్ పే ఛానల్ అయితే ఒక టైప్ గేమ్ ఉంది, మరి ఇక్కడ రీజనల్ ఛానల్స్ అయితే ఒక టైప్ గేమ్ ఉంది. కాబట్టి ఈ రెండు కాదు అన్ని రీజనల్ ఛానల్ వారికి ఒక్కటే హెచ్చరిక, మీరు పెంచిన రేటును తగ్గించుకోండి. ట్రాయి 10 పైసల నుండి 19 రూపాయలకు ఛాయిస్ ఇచ్చింది, నువ్వు దాన్ని 5 రూపాయలు చేసుకో, 100 ఉన్నది 5 చేసుకో, 19 ఏంటండి అది తప్పు. కాబట్టి తగ్గించి మీ వ్యాపారం మీరు చేసుకోండి, మా వ్యాపారం మేము చేసుకోండి. మా వాదన ఇక జిఎస్టీ అంటే ఫ్లైట్ల హోటళ్ళకేమో మొన్న తగ్గించారు టికెట్ల మీద, వేరే విలాసవంతమైన దాని మీద కూడా తగ్గించారు. సామాన్య రైతు గ్రామీణ ప్రాంతాల్లో 85% గ్రామీణ ప్రాంతాల్లో ఆ యొక్క రైతు చూసేదాని మీద 18% ఉంది. కాబట్టి ఆ 18%ని 5% తీసుకురావాలని మేము గతంలో చెప్తున్నాం. ఇప్పుడు కూడా మా ప్రథమ డిమాండ్ ప్రభుత్వం మీద అది మేము డిమాండ్ చేస్తున్నాం. అదిగినా తగ్గించకపోతే రేపు రాబోయే ఎలక్షన్లలో తగ్గించిన వారికే మా ప్రజలు సహకరిస్తారని మీ ద్వారా కోరుతున్నాం. పడుతుంది. ఇప్పటి వరకు మేము కేవలం 100 రూపాయలకి 150 రూపాయలకి 300 ఛానల్స్తో 14 రకాల పేటీవీ బ్రాడ్కాస్టర్స్ని వాళ్ళ ఛానల్స్ 30 పెడితే 30, 20 ఉంటే 20 అన్ని ఛానల్స్ జనాలు చూపించాం. ఆ విధమైన అలవాటు చేశాం. ఇవాళ ప్రతి ఛానల్ పైన 19 రూపాయలు పెడతాం దుర్మార్గమైన పని, అది కరెక్ట్ కాదు. ట్రాయ్ ఇచ్చిన విధానాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకున్నారు. ఆ రేట్లని మళ్ళీ రివైజ్ చేసి డెఫినెట్గా పేటీవీ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ ప్యాకేజీలు బేసిక్లో పెట్టుకొని మేము ముందుకు తీసుకెళ్తాం. మీ ఇష్టారాజ్యంగా రేట్లు పెడితే
మీ ఛానల్స్ ఆఫ్ చేసి కొత్త ఛానల్స్ని ఎఫ్టీఏ ఛానల్స్ని ఎంకరేజ్ చేస్తాం. దాంట్లో కొత్త సీరియల్స్ చేపిస్తాం, సినిమాలు వేపిస్తాం. మీ ఛానల్సే కాదు, వందల ఛానల్స్ ఉన్నాయి, ఇవాళ కనుమరుగైపోయినాయి. మేము వాటిని అలవాటు చేస్తే 15 రోజుల్లో మళ్ళీ మీతో సమానమైన దీనికి అవి ఛానల్స్ వస్తాయని కోరుకుంటాం. జిఎస్టీ అనేది ప్రజలకి అత్యధిక భారమైపోతుంది. ఈ జిఎస్టీని మిగిలిన వాటికి తగ్గించినట్టు ఈ కేబుల్ కూడా తగ్గించాలి. ఇది సామాన్య వినియోగదారుడికి ప్రతి ఇంటికి అవసరమైన ఇది. కాబట్టి జిఎస్టీ ప్రజలని ప్రజల్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా జిఎస్టీ తగ్గించుకుంటూ ప్రజల్ని స్పందన కాదమ్మా. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రతి కస్టమర్ కూడా ఇవాళ 100-150 రూపాయలు కడతా ఉన్నాడు. 29 ట్రాయ్ విధించిన విధానానికి కనుక మేము సహకరించుంటే, అదేవిధంగా పేటీఎంస్ వాళ్ళు చెప్పినట్టుగా మేము సహకరించుంటే 1వ తారీఖు నుంచి ప్రజల మీద పడే భారం ఒక్కొక్క ఇంటికి 700 నుంచి 1200 రూపాయల వరకు ఇంటి బిల్లు, కేబుల్ టీవీ బిల్లు పడతా ఉంది. ఇవాళ 100 రూపాయలు తీసుకునే కేబుల్ బిల్లు మీకు కనీసం 1000 రూపాయలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. అంటే అంత భారం పెరిగేటప్పుడు ఆ భారాన్ని కార్పొరేట్ శక్తులు వచ్చి ఆక్యుపై చేస్తూ ఉంటాయి. రిలయన్స్, జియో లాంటి కంపెనీలు ఇవాళ ఊరకిస్తామని వస్తారు. ఇది కేవలం కేబుల్ కార్పొరేట్ కుట్ర అని చెప్పి మేము భావిస్తాము. అమ్మా, 4 ఛానల్సే కదమ్మా తెలుగులో, అనేక రకమైన ఛానల్స్ ఉన్నాయి. మేము కనుక ఎంటర్టైన్మెంట్లో ప్రధానమైన 4 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము కొత్తగా అవి మాతో సహకరించకపోతే కొత్తగా ఏవి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎంకరేజ్ చేశాము ఇవాళ మీకు తెలియదు. ఎఫ్టీఏలో కూడా 14 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి, కనుమరుగై ఉన్నాయి. వాటిని మేము ముందుకు తీసుకొస్తాం, ముందు వరుసలో పెడతాం. జిమ్నీ ప్లేస్లో కానీ, ఈటీవీ ప్లేస్లో కానీ, మాటీవీ ప్లేస్లో, జీ తెలుగు ప్లేస్లో కానీ వాటిని కస్టమర్లకు అందిస్తాం. సీరియల్స్ వస్తాయి, దాంట్లో మేము జనాలకి పూర్తి ప్రసారాలు అందిస్తామని మీకు తెలుసు.